ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్ గా మన మొబైల్ యొక్క లాక్ ని మనం ఈ విధంగా లాక్ స్క్రీన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది, మన మొబైల్ నార్మల్ గా కనిపిస్తుంటుంది. అలా కాకుండా నా యొక్క మొబైల్ ని మీరు చూడండి. అదేవిధంగా నేను వాట్సాప్ లో ఏదో ఒక మెసేజ్ ని ఈ మొబైల్ కి సెండ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు నా యొక్క మొబైల్ లుక్కే చాలా డిఫరెంట్ గా మారిపోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు ఒకే ఒక క్లిక్ తో జస్ట్ మీ యొక్క మొబైల్ లాక్ స్క్రీన్ లో ఉన్నప్పుడు ఎంత సూపర్ గా కనిపిస్తుంది అంటే, ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ చూశారంటే మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. పైగా మన యొక్క లాక్ స్క్రీన్ పైన అయితే పనిచేస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు దీనివల్ల మనకు బ్యాటరీ ఏదైనా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుందా అంటే 101% 0% అయితే కన్జ్యూమ్ చేయడం జరగదు అనమాట. ఎందుకంటే 1-2% మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా మనకు బ్లాక్ స్క్రీన్ వాల్ పేపర్ పైన ఈ లైటింగ్ అనేది వస్తుంది కాబట్టి ఓన్లీ ఫర్ 2-3% మాత్రమే మోర్ దెన్ మీకు డే మొత్తం యూజ్ చేసినా అండ్ దానికంటే 0% ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేయడం జరగదు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి టెక్నిక్స్ ని డైరెక్ట్ మన మొబైల్ లో మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇలాంటి టెక్నిక్ ని మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ చేయాలనుకుంటే ఒక చిన్న టెక్నిక్ ని మీరు యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. పైగా ఇది లాక్ స్క్రీన్ పైన పనిచేస్తుంది కాబట్టి మీకు 0% ఎఫెక్ట్ అయితే ఉండదు, బట్ మీ యొక్క మొబైల్ లుక్కే మారిపోవడం జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మీరు వీడియో చూస్తున్నారు చూడండి, ఈ వీడియో టైటిల్ పైన యాప్ చేయండి, మీకు కింద లింక్ కనిపిస్తే అక్కడ ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు రెండు పర్మిషన్ అడుగుతుంది అనమాట. ఈ రెండు పర్మిషన్ ని మనం గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. అలాంటప్పుడే మన మొబైల్ లో ఈ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మనకు ఇంకొక పర్మిషన్ అయితే అడుగుతుంది, ఈ పర్మిషన్ ని కూడా మీరు గ్రాంటెడ్ గా అలో చేయవలసి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను రెండు పర్మిషన్ ని గ్రాంటెడ్ గా అలో అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఏమి చేయదు, ఇక్కడ మీకు లాక్ వాచ్, ఇక్కడ మీకు వాచ్ ఫేస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీని ప్రకారం క్లిక్ అనేది చేయండి, మీకు ఎలాంటి వాచ్ కావాలి, ఇన్ కేస్ మీ యొక్క లాక్ స్క్రీన్ పైన ఎలాంటి వాచ్ కావాలనేది మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లైక్ దిస్ దీంట్లో మీకు చాలా రకాల లాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఈ వాచ్ నాకు నచ్చింది, సింపుల్ నేను దానిపై యాప్ అని చేయడం జరిగింది. కింద మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, ఒకటి రెండు కాదు, దీంట్లో చాలా రకాల లాక్స్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీరు సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన మరుక్షణమే మీకు ఒక చిన్నగా యాడ్ ని చూడమంటుంది అనమాట. ఈ విధంగా క్లిక్ అనేది చేయండి, సింపుల్ గా మనకు ఒక యాడ్ అయితే లోడ్ కావడం జరుగుతుంది. ఆ యాడ్ లోడ్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీట్ గా ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కావడం జరుగుతుంది. అది ఆటోమేటిక్ గా మనకు జనరల్ క్లాక్ లోకి అప్లై అయితే కావడం జరుగుతుంది అనమాట. దీంట్లోనే మీకు యానిమేషన్ క్లాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీకు నచ్చిన యానిమేషన్ క్లాక్స్ ని కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ దిస్ అది మీ ఇష్టం అనమాట. ఇకపోతే మీరు ఒక్కసారి బ్యాక్ అండ్ వచ్చేయండి, ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీని ప్రకారం క్లిక్ అనేది చేయండి, ఇందులో మీకు ఎలాంటి టైప్ బ్యాక్గ్రౌండ్ కావాలో ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ ని చూస్ చేసుకోవాలనుకుంటాను. అలాంటప్పుడు కింద మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని ప్రకారం క్లిక్ అనేది చేయండి. చిన్నగా మీరు యాడ్ ని చూడాల్సి ఉంటుంది అనమాట. ఈ యాడ్స్ మనకు ఎందుకు వస్తాయంటే మనకు మనం ఫ్రీగా యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ యాడ్స్ అయితే మనకు వస్తుంటాయి అనమాట. థర్ఆఫ్టర్ దీంట్లో మీరు ఏమి చేయొద్దు, మీరు ఫాంట్ స్టైల్ ని అదే విధంగా మీరు డేట్ అండ్ టైమ్ ని ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను ఈ టైం అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను, సింపుల్ గా నాకు కంప్లీట్ గా ఆల్ సెటప్ అయితే కావడం జరిగింది. థర్ఆఫ్టర్ ఇక్కడ మీకు సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట, ఇది డిఫాల్ట్ గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. ఏఓఏ దీన్ని మీరు సింపుల్ గా ఈ విధంగా ఆన్ అనేది చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇందులో మీరు ఎలాంటి ఆప్షన్ ని మీరు టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఇన్ కేస్ మీరు ఫింగర్ ప్రింట్ తో అన్లాక్ చేస్తే మొబైల్ ని, మీరు బ్యాక్ సైడ్ ఫింగర్ ఉందా లేదా మీకు ఫ్రంట్ సైడ్ ఫింగర్ ఉందా అనేది మీకు అడుగుతుంది అనమాట. మీరు బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్, ఇన్ స్క్రీన్ లో ఉంటే ఇన్ స్క్రీన్ లో మీ యొక్క బయోమెట్రిక్ ని మీరు యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క స్క్రీన్ ని లాక్ అనేది చేసేయండి. వన్స్ మీరు లాక్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏమి చేయొద్దు, ఆటోమేటిక్ గా ఆ టైమింగ్ మనకు వచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు థర్ఆఫ్టర్ ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి ఎలాంటి మెసేజ్ వచ్చినా లేదా ఎక్కడ నుంచి ఏమొచ్చినా సరే మీ యొక్క స్క్రీన్ కలరే మారిపోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, వావ్, అసలు బ్యూటిఫుల్ అన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ చాలా రేర్ గా మనకు దొరుకుతుంటాయన్నమాట. కింద డిస్క్రిప్షన్ లో నేను అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క లాక్ స్క్రీన్ ని ఒక హెవీ లెవెల్లో మీరు అప్డేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.